एवरीवन, दिस इज योर फर्स्ट क्लास फॉर एमसेट 2022 प्रिपरेशन। सो दिस वीडियो विल बी इक्वली हेल्पफुल फॉर बोथ एपी एंड टीएस एमसेट स्टूडेंट्स अलोंग विद द स्टूडेंट्स हु आर प्रिपेयरिंग फॉर नीट और जेई आल्सो। प्लस दिस वीडियो विल बी हेल्पफुल फॉर टीएस एंड एपी इंटरमीडिएट स्टूडेंट्स आल्सो। सो इन दिस वीडियो वी आर गोइंग टू स्टार्ट विद मोशन इन ए स्ट्रेट लाइन एंड दिस इज फर्स्ट क्लास फॉर योर मोशन इन ए स्ट्रेट लाइन। विल बी फिनिशिंग द कंप्लीट चैप्टर विद इन three classes, that is, this class will be the basic introduction and second class will be of the next level and third class will be solving few problems from previous years and expected problems. So in this video we are going to discuss these basic definitions which are very very important for both the motion in a straight line and motion in a plane. So these basic definitions will be helpful for both motion in a straight line and motion in a plane. So let us start our class. So let us start with the definition of rest and motion. So what is actual meaning of this rest and motion? So suppose if I consider this car, okay, so if I say this car is rest, it means that it is not changing its position with respect to this road. Or else if I say there is a tree here and it is not changing the position with respect to with this tree with time, okay, time as a thing, okay. So okavela ee car edaithe undi kada ee car maniki ee tree daggar nunchi asalu elanti displacement ledu with respect to this tree and with respect to time. Suppose idi 1 minute appudu ikkade undi, 1 minute 1 second appudu kuda ikkade undi, 1 minute అప్పుడు ఇక్కడే ఉంది, 5 మినిట్స్ తర్వాత కూడా ఇక్కడే ఉంది. సో వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్. నౌ వాట్ ఈస్ మోషన్? సపోజ్ దిస్ కార్ ఈస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. సపోజ్ ఈ కార్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసింది అనుకోండి. సో దెర్ ఈస్ ఏ మోషన్, ఓకే. సో వీ సే దట్ దెర్ ఈస్ ఏ మోషన్ సో దట్ దిస్ కార్ హ్యాస్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దట్ సెకండ్ position. So frank ga cheppali ante we don't have any rest position, because see, suppose if I am observing this car from moon, okay, moon nunchi nenu deen paina oka vela observation chesta unte, so this car is in motion, because see manki moon edaithe undi kada, there is a relative motion between earth and moon, and this part is this car is placed on the surface of earth. సో ఇక్కడ నుంచి నేను చూసినప్పుడు ఇది మోషన్లో ఉంటుంది. సపోజ్ నేను అదే వేరే ప్లానెట్ మీద నుంచి కూడా చూసినప్పుడు కంప్లీట్గా ఎర్త్ రొటేట్ అవుతుంది కాబట్టి దిస్ విల్ బీ ఆల్వేస్ ఇన్ మోషన్. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మనం రెస్ట్ అని చెప్తున్నాము అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ ఆర్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు సర్టెన్ థింగ్స్, దట్ ఈస్ వీ కాల్ యాజ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఓకే, నేనేం చెప్తున్నాను, ఈ కార్ ఏదైతే ఉంది కదా, సో ఈ పొజిషన్ ఈ ట్రీకి రెస్పెక్ట్గా రెస్ట్లో ఉంది, లేదంటే ఈ విత్ రెస్పెక్ట్ టు రోడ్, ఓకేనా, ఈ రోడ్ ఇక్కడే పొజిషన్లో ఉంది, ఈ రోడ్కి దీనికి ఎలాంటి డిస్ప్లేస్మెంట్ జరగట్లేదు, దట్ ఈస్ వై ఐఎమ్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఎట్ రెస్ట్. దీని ఒకవేళ దెర్ ఈస్ ఎ డిస్ప్లేస్మెంట్ దెన్ వీఆర్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ మోషన్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కాక చాలా స్టూడెంట్స్ డైరెక్ట్గా టాపిక్స్ పైన జంప్ అవుతూ ఉంటారు, అలా చేయవద్దు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, సో దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సి ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరికి కూడా వీఆర్ ఆఫరింగ్ టెస్ట్ సిరీస్, ఓకే, టెస్ట్ సిరీస్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్, ఓకే. సో ఈ టెస్ట్ సిరీస్లో మీకు చాప్టర్ వైజ్గా టెస్ట్ ఉంటాయి, ప్లస్ ఒకవేళ మీరు ఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇన్ అవర్ యాప్, ఓకేనా. యాప్లో మీకు కంప్లీట్గా స్టడీ మెటీరియల్ ఉంటుంది, మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ప్లస్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా మనం దీంట్లో యాడ్ చేయబోతున్నాము, ఓకే. సో 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ. ఇవి మీకు ఎగ్జామ్ కంటే 2 or 3 మంత్స్ ముందే నేను వేస్తాను, ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే చాలా స్టూడెంట్స్ వాటిని ప్రాక్టీస్ చేసేసి వదిలేస్తారు. సో ఫైనల్గా రివైజ్ చేయడానికి ఏముండదు. సో 5 ఫుల్ లెంత్ టెస్ట్ మనం తర్వాత యాడ్ చేస్తాం. ప్లస్ సిలబస్ పీడిఎఫ్ కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ మన యొక్క వెబ్సైట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మన యాప్లో ఉంటుంది, యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ యాప్ ఉంటే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే,
path length and displacement. See, ee path length ne manam distance ani kuda antamu, okay? So distance and displacement ki meeku difference telavadam chala chala important. Suppose if I say this point, okay? So ee particle edaithe undi kada ila manki suppose move avta undi ankonde. So idaithe ekkadaithe move avutundi kada. So edaithe ee path teeskundo, okay? From this point to this point, idi complete edaithe distance travel chesindo along with path. So we'll be calling it as path length. దాన్ని మనం డిస్టెన్స్ అని కూడా అంటాము. ఓకే, దాన్ని మనం డిస్టెన్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఈ పాయింట్ ఏ నుండి, ఓకే, ఈ పాయింట్ ఏ నుండి ఈ పాయింట్ బి వరకు ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. ఓకే, సో ఎంత తక్కువ డిస్టెన్స్లో మనం ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ట్రావెల్ చేయగలము, ద షార్టెస్ట్ పాసిబుల్ distance is known as displacement, okay? Ante ee point A nunchi nenu direct ga ila kuda vellochu, but I am taking this path, okay? So distance is a path dependent function and displacement is a path independent function, okay? The shortest possible distance between two points is known as displacement and it is independent of your path followed to reach that point. Distance enti the path paina depend ai ఉంటుంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పీడ్. సి స్పీడ్ ఈజ్ ద డిస్టెన్స్ డిస్టెన్స్ అపాన్ టైమ్. ఓకే, డిస్టెన్స్ ట్రావెల్డ్ అపాన్ టైమ్. సపోజ్ ఈ కార్ నేను తీసుకుంటే, సపోజ్ ఈ పాయింట్ ఏ అనుకుంటే, ఈ కార్ ఇక్కడికి డిస్ప్లేస్ అయింది అనుకోండి. సపోజ్ దిస్ ఈజ్ పాయింట్ బి. సో వీటి మధ్యన డిస్టెన్స్, ఓకే, సపోజ్ ఎక్స్, ఓకే, సో ఎక్స్ అండ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ట్రావెల్ చేయడానికి సపోజ్ దాని యొక్క టైం చూసుకున్నట్టయితే టీ అనుకుంటే, సో స్పీడ్ విల్ బి ఎక్స్ అపాన్ టీ. ఓకే, సో మీటర్స్ పర్ సెకండ్ యూనిట్స్ అవుతాయి మనకి. నా యావరేజ్ స్పీడ్, ఓకే, సో దిస్ ఈజ్ యావరేజ్ స్పీడ్. ఈ చేంజ్ ఏదైతే ఉంది కదా, ఈ సపోజ్ ఎక్స్ వన్ అండ్ ఎక్స్ టూ అనుకుంటే, సో డెల్టా ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. సో అలా చేంజ్ అపాన్ విత్ రెస్పెక్ట్ టు టైం, అంటే టైంలో కూడా ఎంత చేంజ్ వచ్చిందో దాన్ని డివైడ్ చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. సపోజ్ నేను ఇంత పెద్దది కాకుండా ఒక చిన్న పాయింట్ డిఎక్స్, ఓకే, డిఎక్స్ దగ్గర నాకు కావాలి అని అనుకుంటే విత్ రెస్పెక్ట్ ఎట్ టైమ్ డిటి, దెన్ మనకి ఇన్స్టంటేనియస్, ఓకే. సో దిస్ ఈజ్ యావరేజ్ అండ్ దిస్ ఈజ్ ఇన్స్టంటేనియస్, ఓకే. సో దిస్ ఈజ్ instantaneous speed and this is average speed and this is the definition of speed. So next term manam chusukunnataithe velocity. So velocity is nothing but the displacement, okay, displacement with respect to time, okay, displacement upon time. Suppose ee car ikkada nunchi ikkadiki displace ayind ankonde, suppose ila vachindi kaani final position idi. So, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్ అండ్ వి నో దట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ పాత్. సో ఈ పాత్ని వదిలేసి మనం ఇది కన్సిడర్ చేసుకొని డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం చేసేస్తే విల్ బి గెటింగ్ వెలాసిటీ, ఓకే. సో యావరేజ్ వెలాసిటీ చూసుకుంటే మనకు తెలుసు డిస్ప్లేస్మెంట్ మనం ఎస్తో డినేట్ చూస్తాము, ఎస్ అపాన్ టైం దీని యొక్క వెలాసిటీ అవుతుంది. సో యావరేజ్ వెలాసిటీ మనం చూసుకున్నట్టయితే డెల్టా ఎస్ అపాన్ డెల్టా టీ. అదే మనకి ఒక చిన్న పాయింట్ దగ్గర ఈ పాయింట్లో మనకి వెలాసిటీ ఎంత ఉంది, టైం తీసుకుంటే డిటి తీసుకుంటే, సో దట్ విల్ బి డిఎస్ అపాన్ డిటి అవుతుంది. దిస్ ఈజ్ ఇన్స్టంటేనియస్ అండ్ దిస్ ఈజ్ యువర్ యావరేజ్, ఓకే. సో ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకు నెక్స్ట్ ఈజీగా అవుతుంది. సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి యాక్సలరేషన్, ఓకే. యాక్సలరేషన్ ఏంటి, సపోజ్ ఈ పార్టికల్ ఇక్కడ నుండి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంది,
సో మనకి ఈ పాత్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ పార్టికల్ మనకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి స్లోగా ప్లస్ ఫాస్ట్గా, సో ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ ఇట్ ఈస్ యాక్సలరేటింగ్, ఓకే, ఫాస్ట్ మూమెంట్ జరుగుతుంది. సో ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు ఇది డ్రాప్ అవుతుంది, ఓకే, స్పీడ్ ఏదైతే డ్రాప్ అవుతుంది కదా, సో దీన్ని మనం యాక్సలరేషన్ అంటాం. సో దిస్ ఈస్ యాక్సలరేషన్ అండ్ దిస్ ఈస్ డిసెలరేషన్ అంటాం, ఆర్ వీ కెన్ సే రిటార్డేషన్ ఆల్సో, ఓకే. దిస్ ఈస్ యాక్సలరేషన్, స్పీడ్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్, వెలాసిటీ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉందో విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ చూసుకున్నట్టయితే డిసెలరేషన్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు టైం మన యొక్క వెలాసిటీ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో ఇక్కడ కూడా యావరేజ్ యాక్సలరేషన్ అండ్ ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ ఉంటుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ అపాన్ టైం, ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో విల్ బి డిస్కసింగ్ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఫర్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ ప్లస్ రిలేటివ్ వెలాసిటీ. ఈ రెండు టాపిక్స్ ప్లస్ మనకి ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీస్ ఉంటాయి కదా, వాటి గురించి చదివేస్తే మనకి ఈ కంప్లీట్ చాప్టర్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అయిపోతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇవి డిస్కస్ చేసుకుందాం. సో మనం బేసిక్గా ఈ 3 ఈక్వేషన్స్ చూస్తూ ఉంటాము, బట్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు డైరెక్ట్గా ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ తీసుకొని రావచ్చు, మీకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చూడబోతున్నాము, సో ఈ 5 ఈక్వేషన్స్ ప్లస్ రిలేటివ్ వెలాసిటీ. సో ప్లస్ మీరు సిలబస్ అది కావాలనుకుంటే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. నెక్స్ట్ మనం ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, మీరు ఇంకా మా యొక్క కోర్స్ పర్చేస్ చేసుకోలేదంటే ఇప్పుడే కోర్స్ పర్చేస్ చేసుకోండి, ఓకే. సో టెస్ట్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీగా ఉంటుంది, ఓకే. సో బైపీసీ అండ్ ఎంపీసీ రెండింటి ఇద్దరికి కూడా కోర్స్ ఉంది, ప్లస్ దిస్ విల్ బీ ఈక్వల్లీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్, ఓకే. కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, పర్చేస్ చేసే ముందు మీరు ఒక్కొక్క టెస్ట్ ప్రతి ఒక్క సబ్జెక్టులో నుంచి అటెంప్ట్ చేసి కూడా చూడవచ్చు, మెటీరియల్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు ఫస్టే చూడవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఫర్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.